హాయ్ ఫ్రెండ్స్ హవర్ యు ఆల్ ఈ వీడియోలో మీతో షేర్ చేసుకునేందుకు గుప్తు గయాన్ అనే క్యూట్ స్టోరీతో వచ్చాను యాక్చువల్లీ ఇది మూవీ కాదు రీసెంట్గా అమెజాన్ మినిస్లో స్ట్రీమ్ అయిన ఒక షార్ట్ స్టోరీ గుప్తుయాన్ ఈజ్ ఏ సింపుల్ టీనేజ్ లవ్ స్టోరీ దట్ డెలివర్స్ స్ట్రాంగ్ మెసేజ్ చాలా క్యూట్గా ఫన్నీగా ఆలోచించే విధంగా ఉంటుంది ప్లీజ్ నా ఎక్స్ప్లెనేషన్ విన్న తర్వాత నచ్చినట్లయితే ఒక లైక్ ఎలా అనిపించిందో ఒక కామెంటు ఇక మనం ఏమాత్రం లేట్ చేయకుండా స్టోరీలోకి వెళ్ళిపోదాం లెట్ మీ ద సినీ షో ఓపెన్ చేస్తే కనిపిస్తున్న ఈ క్యూట్ బాయ్ పేరు అనుజు ఈ స్వీట్ గాల్ పేరు రీతూ ఒక స్మాల్ టౌన్ లో ఉండే పదిహేను సంవత్సరాల టీనేజర్స్ ఒకే స్కూల్లో కలిసి టెన్త్ క్లాస్ చదువుతూ ఉంటారు అది ఇన్ఫాక్చువేషనో అట్రాక్షన్ ప్రేమో గేమో ఏదో గాని మొత్తానికి ఇద్దరు ఒక రిలేషన్లో ఉంటారు ఆ రిలేషన్ ఏంటంటే ఫోన్ నెంబర్స్ ఎక్సేంజ్ చేసుకొని వేరే పేర్లతో నెంబర్స్ సేవ్ చేసుకొని ఇంట్లో వారికి తెలియకుండా సీక్రెట్ గా మాట్లాడుకోవడం క్లాస్ రూమ్ లో ఒకరి వైపు మరొకరు చూసుకుంటూ లోపల సంతోషపడిపోవడం స్కూల్ అయ్యాక ఊర్లో ఎవరికంటా పడకుండా బీచ్ లో కలుసుకొని సరదాగా కబుర్లు చెప్పుకోవడం చాక్లెట్స్ చిప్స్ షేర్ చేసుకొని తినడం ఇది ఇద్దరి మధ్య నడిచే ప్రేమ కహాని అయితే ఒకరోజు మన అనూజు బీచ్లో అటూ ఇటూ దొంగచూపులు చూసి చుట్టుపక్కల ఎవ్వరూ లేరు అని నిర్ధారించుకున్న తర్వాత కొంచెం ధైర్యం చేసి రీతూని కిస్ చేయబోతాడు రీతూ అనూజుని ఆపి నువ్వు మన రిలేషన్లో సీరియస్ గానే ఉన్నావు కదా అని కన్ఫర్మేషన్ అడుగుతుంది దానికి అనూజు కోర్స్ నాది హండ్రెడ్ పర్సెంట్ లవ్ అంటాడు రీతూ అలా అయితే ఓకే అని చిన్న స్మైలిచ్చి తను కూడా ఫస్ట్ కిస్కు రెడీ అవుతుంది ఎక్కడ కట్ చేస్తే కొన్ని రోజుల తర్వాత ఒక నైటు రీతు టెన్షన్ పడుతూ ఇంట్లో నుండి బయటకొచ్చి అనూజుకు కాల్ చేస్తుందే అనూజ్తో నా పీరియడ్స్ డిలే అయ్యాయి అని చెప్తుంది దానికి అనూజు హే రీతు ఎందుకంత టెన్షన్ పడుతున్నావు పీరియడ్స్ డిలే అయినా మన సిలబస్సు ఫైనల్ ఎగ్జామ్ కంటే మూడు నెలల ముందే కంప్లీట్ అవుతుంది చూడు అంటాడు రీతునేమో అరే హాఫ్ టికెట్గా గా పీరియడ్స్ అంటే స్కూల్ పీరియడ్స్ కాదురా అమ్మాయిలకొచ్చే పీరియడ్స్ పీరియడ్స్ డిలే అవటం అంటే ప్రెగ్నెంట్ అయ్యే ఛాన్స్ ఉందని అర్థం అంటుంది ప్రెగ్నెంట్ అనే పదం వినగానే అనూజ్ కు ఫీజులు ఎగిరిపోతాయి ప్రెగ్నెంటా ప్రెగ్నెంట్ ఏంటి అసలు మనమేం చెయ్యలేదుగా అంటాడు రీతునేమో ఏం చెయ్యలేదా ఆ రోజు బీచ్లో జరిగిందంతా మర్చిపోయావా అంటుంది అనూజు ఆ రోజు జరిగిందంతా పైపైనే కదా దానికి కూడా ప్రెగ్నెంట్ అవుతారా అని క్వశ్చన్ మార్క్ ఫేస్ పెడతాడు రీతూ ఏమో అలాంటివి చాలు ప్రెగ్నెంట్ అవ్వటానికి అని మా కజిన్ చెప్పింది అంటుంది అనుజుకు ఏం మాట్లాడాలో అర్థం కాక ఇప్పుడేం చేద్దాం అంటాడు రీతూ బొప్పాయి కాయలు తింటే పీరియడ్స్ మళ్ళీ వెంటనే వస్తాయంట అంటుంది అనూజు ఇది కూడా మీ కజినే చెప్పిందా అడుగుతాడు రీతూ లేదు గూగుల్ చెప్పింది అంటుంది దాంతో ఇక మన అనూజు రోజు బొప్పాయి కాయలు కొనడం తీసుకెళ్లి రీతూ చేత తినిపించడం రీతు ఒక టైం అనేది లేకుండా రోజు బొప్పాయి కాయలు తింటూనే ఉంటుంది అనుజు మెసేజ్ల మీద మెసేజ్లు చేస్తూనే ఉంటాడు స్టేటస్ ఏంటి పీరియడ్స్ వచ్చాయా అని కాని రీతూ దగ్గర నుండి నో లేదు అనే మెసేజ్లే వస్తుంటాయి బొప్పాయికాయలు కొని కొని అనూజ్కి తిని తిని రీతూకి ఇద్దరికీ బోరు కొట్టేస్తుంది వారం గడిచినా గాని పీరియడ్స్ రాకపోవడంతో ఇద్దరిలోనూ టెన్షన్ పెరిగిపోతుంది దాంతో అనూజు ఇక లాభం లేదని ప్రెగ్నెన్సీ టెస్ట్ కిట్ తీసుకువస్తాను టెస్ట్ చేసుకుని చూడు అంటాడు రీతునేమో అమ్మో ప్రెగ్నెన్సీ టెస్ట్ కిట్టా మన ఊర్లో ఎక్కడ కొన్నాగాని మన గురించి తెలిసిపోతుంది అంటుంది అనూజు సరే మన ఊర్లో కాకుండా పక్క సిటీకి వెళ్ళి తీసుకువస్తా అంటాడు ఇక అనూజు సాహసం చెయ్యరా డెంబకా అనుకోని ఇంట్లో ఫ్రెండ్ని కలవటానికి వెళ్తున్నాను అని చెప్పి పక్కన ఉన్న సిటీకి వెళ్తాడు బట్ అక్కడకు వెళ్ళాక మనోడు దాన్ని కొనేందుకు పడే పాట్లుంటాయి చూడండి షాపు ముందుకెళ్లడానికి భయం అడిగేందుకు భయం అది చేతిలో పడేసరికి మనోడి తల ప్రాణం తోకకొస్తుంది ఏదైతేనే మొత్తానికి టెస్ట్ కిట్టు సంపాదించి దాన్ని ఎలా వాడాలో చెప్పి రీతూ చేతికందిస్తాడు బట్ రీతు బాత్రూంలో టెస్ట్ చేసుకుంటూ ఉంటే వాళ్ళ నాన్న సడన్ గా వచ్చి బాత్రూం డోర్ కొట్టి పిలుస్తాడు తండ్రి గొంతు వినగానే ఆటోమేటిక్గా రీతూలో వణుకు పుడుతుంది చేతిలో ఉన్న టెస్ట్ కిట్ ఏమో జారి బాత్రూం సీట్లో పడుతుంది దాంతో టెస్ట్ రిజల్ట్ తెలియకుండా పోతుంది ఇటు నుండి ఏమో మెసేజుల మీద ఫోన్ల మీద ఫోన్లు చేస్తుంటాడు టెస్ట్ రిజల్ట్ ఏంటి అని బట్ రీతూ దగ్గర నుండి రిప్లై ఉండదు ఆ రోజు నైటు బీచ్కెళ్లి చూస్తే రీతూ అక్కడే కూర్చొని బాధపడుతూ ఉంటుంది అనూజు ఏమైంది రీతు చెప్పు ఏమైందో కొంపతీసి నేను తండ్రిని అడుగుతాడు రీతు ఏడుస్తూ ఏమో తెలియదో టెస్ట్ కిట్టు జారి బాత్రూం సీట్లో పడిపోయింది అంటుంది అనూజు కొంచెం కోపంగా ఏంటి రీతు ఎలా చేశావు దాన్ని తీసుకొచ్చేందుకు నేను ఎంత కష్టపడ్డానో తెలుసా అంటాడు రీతు ఏడుస్తూ అయినా నువ్వెందుకు టెన్షన్ పడుతున్నావు టెన్షన్ పడాల్సింది నేను కదా ఈ విషయం ఇంట్లో తెలిస్తే నా మొహం వారికి ఎలా చూపించాలి నాకు చావడం ఒక్కటే దిక్కు అంటుందే అనూజు అలా మాట్లాడుకు రీతూ రేపు మరొక విధంగా వారు విషయం తెలుసుకునే లోపే మనమే ఇంట్లో చెప్పేద్దామంటాడు రీతు అలా చెప్తే ఇంట్లో నాకు పెళ్లి చేసేస్తారు అంటుందే అనూజు చేస్తే చెయ్యని నేను నిన్ను పెళ్లి చేసుకుంటాగా అంటాడు ఆ మాట వినగానే రీతు అనూజుని గట్టిగా హగ్ చేసుకుంటుంది ఎద్దరూ ఇంట్లో చెప్పేద్దామని అయిపోతారు మన అమరప్రేమికుడు అనూజు కొండంత ధైర్యం తెచ్చుకొని ఎలాగైనా ఇంట్లో చెప్పి తీరతా అనుకొని ఇంటికి వెళ్తాడు వాళ్ళ నానేమో అప్పుడే బెల్టుకు నూనె రాసి రిపేర్ చేసుకుంటూ ఉంటాడు అనూజు నసుగుతూ నాన్న నేనొక చేశాను కానీ దాన్ని ఎలా చెప్పాలో అర్థం కావట్లేదు అంటాడు వాళ్ళ నాన్న బెల్టును గట్టిగా అదిలించి ఏం చేసి చచ్చవురా అంటాడు దెబ్బకు అనూజు గొంతులో తడారిపోతుంది షెడ్డీ తడిసిపోతుంది వాళ్ళ నాన్న మళ్లీ గట్టిగా అడిగేసరికి అసలు విషయం చెప్పబోతూ ఉంటాడు ఎంతలో రీతు దగ్గర నుండి ఫోనుస్తుంది ఇంట్లో ఏం చెప్పకు నాకు పిరియడ్ వచ్చేసింది అని అది వినగానే అనూజు ఫేసులో స్మైల్ వస్తుంది నాన్నకేమో టెక్స్ట్ బుక్ పోయింది మళ్ళీ కొత్తది కొనేందుకు డబ్బులు కావాలి అని చెప్పి ఎలాగోల తప్పించుకుంటాడు బయటకొచ్చి గట్టిగా ఊపిరి పీల్చుకుంటాడు వంద కేజీల బరువు నెత్తిమీద నుండి ఒక్కసారిగా దిగిపోయినట్టు అనిపిస్తుంది యాక్చువల్గా జరిగిందేంటంటే నిజానికి బీచ్లో వీరు ఎలాగబెట్టింది ఏమీ లేదు జస్ట్ కిస్ చేసుకుంటారు ఆ తర్వాత పై పైన చిన్న చిన్న టిఫిన్ కార్యక్రమాలు జరుగుతాయి అంతకు మించి ముందుకెళ్లే ధైర్యమూ లేదు ఎలా చెయ్యాలో నాలెడ్జ్ అంతకన్నా లేదు రేతూకేమో పీరియడ్స్ రాకపోయేసరికి భయం మొదలవుతుంది పీరియడ్సు డిలే అవటం అనేది నార్మల్గా కొన్నిసార్లు జరిగేదే అయితే వాళ్ళ తోటి బ్యాచ్ ఉంటారు కదా వాళ్లలాగే హాల్ఫ్ బేకుడు నాలెడ్జి హాల్ఫ్ టికెట్ గాళ్ళు వాళ్ళు చెప్పింది నమ్మి తాము చేసిన దానికి కూడా ప్రెగ్నెంట్ అవుతారు అనుకుంటారు ఇంకేముంది ఈ విషయాన్ని బయట ఎవరితో చెప్పలేక ఏం చెయ్యాలో అర్థం కాక భయపడిపోతారు కన్ఫ్యూజ్ అవుతారు టెన్షన్ పడిపోతారు వాళ్ళల్లో వాళ్లే సతమతమైపోయి చివరకు సూసైడ్ థాట్స్ వరకు వెళ్తారు దీనంతటికీ రీజన్ ఏంటంటే వాళ్లకు ఆ విషయాల మీద సరైన నాలెడ్జీ అవేర్నెస్ లేకపోవడం వల్ల అమెరికా వంటి డెవలప్డ్ కంట్రీస్లో కెమిస్ట్రీ మ్యాథ్స్ ఫిజిక్స్ సబ్జెక్ట్స్ లాగే స్కూల్లో టీనేజర్స్కు మీద కూడా ఎడ్యుకేషన్ అనేది ఉంటుంది అది జస్ట్ వాళ్ళల్లో ఇలాంటి విషయాలపై అవేర్నెస్ క్రియేట్ చేయడానికి తప్ప చెడగొట్టడానికి మాత్రం కాదు అలాంటి ఎడ్యుకేషన్ అనేది మన కంట్రీలో కూడా రావాల్సిన నెససిటీ ఉంది అని తెలియజేస్తూ వచ్చిందే ఈ గయాను సో గైస్ హోప్ మీకు నచ్చింది అనుకుంటున్నాను ప్లీజ్ నచ్చితే గనక తెలుసుగా ఒక లైక్ ఎలా అనిపించిందో ఒక కామెంటు అండ్ మరిన్ని ఇంట్రెస్టింగ్ స్టోరీస్ వినేందుకు సబ్స్క్రైబ్ చేసి బెల్ ఐకాన్ క్లిక్ చేయడం మాత్రం మర్చిపోకండి వెరీ సూన్ మరొక ఇంట్రెస్టింగ్ వీడియోతో మళ్లీ మనం కలుద్దాం అంతవరకు సయోనారా